వనపర్తి ఘటనను రాష్ట్రం మొత్తానికి ఆపాదించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసుల దాడులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ జరిపింది. వనపర్తిలో తండ్రి కొడుకులపై పోలీసుల దాడిని ప్రస్తావిస్తూ న్యాయవాది ఉమేష్ చంద్ర రాసిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు విచారణ స్వీకరించింది. దాడి చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దారుణను సోషల్ మీడియాలో చూశామని న్యాయమూర్తులు తెలిపారు. లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అసలు విషయంలో ఏం జరిగిందని ఏజీని ప్రశ్నించారు. ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ఈ నెల 17లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఈ ఘటనను రాష్ట్రం మొత్తానికి ఆపాదించి పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతీసే ఉద్దేశం లేదని వారు స్పష్టం చేశారు. ప్రజలు రోడ్లపైకి వస్తే ఎందుకు వచ్చారో అడగాలని, రీజనబుల్ ఫోర్స్ ఉపయోగించాలని పోలీసులకు సూచించారు. పోలీసుల తీరుపై హైకోర్టు విచారణపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏదైతే ఇటీవల కాలంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత పోలీసులు వెళ్తున్న తీరుపైన ఉమేష్ చంద్ర న్యాయవాది ఒక పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఒకటి హైకోర్టు సమర్పించారు. దీనిపై నిన్న స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో పోలీసులు చేస్తున్న పనిని సమర్థిస్తూనే, అంటే ఒకవైపు వాళ్ళ సేవలను సమర్థిస్తూనే వాళ్ళ సేవలు అత్యంత ప్రశంసనీయమని అంత కీలకమైనవి కాబట్టి ఈ సమయంలో పోలీసులు కొంచెం సమయంలో పాటించాలని పేర్కొంది. అంతేకాకుండా కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీస్ అధికారులపైన కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని సంఘటనలు ఏదైతే న్యాయవాది ఉమేష్ చంద్ర కొన్ని సంఘటనలు ఉదర్శిస్తూ అటు హైకోర్టుకు కొన్ని ఆధారాలు సమర్పించారు. వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపి 17వ తేదీన తిరిగి విచారణ జరుపుతామని పేర్కొని జరిగింది. అయితే కొన్ని సోషల్ మీడియా, వాట్సాప్, తర్వాత ఫేస్బుక్ లో ఏదైతే ఆ పోలీసులు దాడి చేస్తున్న వీడియోస్ తాము చూసామని కూడా హైకోర్టు పేర్కొని జరిగింది. కాబట్టి పోలీసులు కొంత సమయం పాటించాలి, కొంత ఓర్పు ఉండాలి. ఎందుకంటే ఎవరైతే అనవసరంగా వస్తున్న వారిని తిప్పి ఇళ్లలో పంపించాలి, వాళ్ళ మీద ఎలాంటి దాడులు చేయొద్దు, మందులు కావచ్చు లేకపోతే నిత్యావసర కోసం వస్తున్న వారిని వెంటనే వదిలిపెట్టాలని చెప్పి కూడా అటు పోలీసులకు సలహా ఇచ్చింది. అయితే పోలీసులు చేస్తున్న పనిని మాత్రం అభినందిస్తూనే మరోవైపు ఒక చురుకు అంటించింది హైకోర్టు. థ్యాంక్ యూ రమేష్.